ఈ మధ్య కాలంలో చదువు కోసం చాలా దేశాల నుంచి, ముఖ్యంగా ఇండియా నుంచి చాలా మంది విదేశాలకు వెళ్తున్నారు. ఆస్ట్రేలియా, అమెరికా అంటూ పల్లెల నుంచి ఎగిరిపోతున్నారు. అయితే ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థుల కోసం వీసా నిబంధనలను మార్చింది. విద్యార్థులు తమ పొదుపు రుజువులను చూపించారనే నిబంధనను కఠినతరం చేస్తూ ఈ మార్పును అమలు చేస్తున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ విద్యార్థులు, కార్మికుల వలసలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో ఆస్ట్రేలియా నియంత్రణ చర్యలకు దిగింది. స్టూడెంట్ వీసా నిబంధనల్ని కఠినతరం చేసింది. దేశంలో రెంటల్ మార్కెట్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నదని, దీంతో స్టూడెంట్ వీసా నిబంధనల్ని కఠినతరం చేసేందుకు సిద్ధమైనట్టుగా పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసే ఉద్దేశంతో వస్తున్న అంతర్జాతీయ విద్యార్థులను అడ్డుకునేందుకు జెన్యూన్ స్టూడెంట్ టెస్ట్ ను ప్రవేశపెట్టనున్నట్లుగా చెప్పారు. విస్టర్స్ వీసాలపై వచ్చేవారికి షరతులు విధించనున్నామని అన్నారు. ఆ దేశానికి ఏటా వస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో అత్యధిక మంది ఇండియా, చైనా, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందినవారే ఉన్నారు. కాగా ఆ దేశానికి వెళ్లే వారి అకౌంట్లో తప్పనిసరిగా కనీసం 29,710 ఆస్ట్రేలియన్ డాలర్లు, అంటే మన ఇండియా కరెన్సీలో 16,30,000 రూపాయలు ఉండాలి. 7 నెలల్లో ఆస్ట్రేలియా ఈ మొత్తాన్ని పెంచడం ఇది రెండోసారి. గతేడాది అక్టోబర్లో 21,041 డాలర్ల నుంచి 24,505 ఆస్ట్రేలియన్ డాలర్లకు పెంచారు. స్టూడెంట్ వీసా నిబంధనలను కఠినతరం చేయాలన్న నిర్ణయంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ స్కోర్లను పెంచారని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. విద్యార్థుల వీసా మోసాల సంఖ్య కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభావితం చేసింది. కోవిడ్ 19 ఆంక్షల ఎత్తివేతతో వలసదారుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగింది. సెప్టెంబర్ 30, 2023 నాటికి వలసలు 60% పెరిగి 5,48,800కి చేరుకున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వీసా నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించింది. వలసల పెరుగుదల దేశంలో ఇళ్ల అద్దె రేట్లు పెరగడానికి దారితీసిందని ప్రభుత్వం కూడా పరిగణించింది. ఆస్ట్రేలియాకు వస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో భారత్ 2వ స్థానంలో ఉంది. 2023 జనవరి నుండి సెప్టెంబర్ వరకు 1,22,000 మంది భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువుకున్నారని గణాంకాలు చెప్తున్నాయి. కాగా డిసెంబర్ 2022, డిసెంబర్ 2023 మధ్య భారతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియా మంజూరు చేసిన వీసాల సంఖ్య 48% తగ్గింది.